చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్ట్గా ఈ ప్యాన్లో ఈ పునుగుల్ని ఎలా వేసుకోవాలి, ఈ పునుగులు వేసుకునేటప్పుడు పిండి ఏ రకంగా కలుపుకోవాలి అనే చిట్కాలతో ఈ గుంట పొంగడాలని చూపిస్తున్నాను. హాయ్, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు, రెండు గ్లాసులు బియ్యం లెక్కన 6 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 6 గంటల సేపు పులియనివ్వాలి, లేదా నైట్ అంతా పులియనివ్వాలి. ఇలా పులిసిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్కైనా లేదా రాత్రి డిన్నర్కైనా సరే ఈ గుంట పొంగడాలను వేసుకుంటే తక్కువ ఆయిల్తో చాలా చక్కగా ఎంత కావాలో, మనం ఈ కలుపుకునే విధానాన్ని బట్టే ఆయిల్ లాగుతుంది అది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గనక పునుగులు నూనెలో బాగానే వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం నేను క్యారెట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ తరుక్కొని చక్కగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాకున్న కన్సిస్టెన్సీలో ఉంటే కొంచెం జీలకర్ర కూడా వేశాను. పునుగులకి కొంచెం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసే పునుగులకి పిండి కొంచెం గట్టిగా ఉండాలి. కానీ గుంట పొంగడాల్లో ఇలా ఈ ప్యాన్లో వేసి కనుక పునుగులకి మాత్రం కన్సిస్టెన్సీ కొంచెం వేరుగా ఉండాలి. అలా అయితేనే మనకి లోపల దాకా నీట్గా ఉడుకుతుంది. మూత పెడతాం కదా, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చాలదు, అందుకని కాస్త నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ముందే వేయకండి, మనం వేసే క్యారెట్టు, ఉల్లిపాయ వీటిల్లోంచి కాస్త నీరు వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే డీప్ ఫ్రై చేసే పునుగుల కన్నా పలచగా, దోశల పిండి కన్నా గట్టిగా ఉండాలి. అలా ఉంటేనే ఇవి చాలా బాగా వస్తాయి, గుండ్రంగా వస్తాయి, చక్కగా ఉడుకుతాయి, లోపలంతా సాఫ్ట్గా పైకి క్రిస్పీగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని మీకు నూనె ఇప్పుడే ఇంకా మళ్ళీ మరొకసారి వేసుకోకుండా ఎంత కావాలో అంత వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ పునుగుల్ని చేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ గుంటల్లోకి ఇదిగో ఇలా స్పూన్తో మనం వేసామంటే అదే స్ప్రెడ్ అయిపోవాలి. గట్టిగా చేస్తే పకోడీలాగా అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా మంచి ఆకారం వచ్చేటట్టు ఇది ఈ పలచ ఇంత పలచగా ఉంటేనే మనకి ఈ గుంట పొంగడాల్లో వేసే ఈ పునుగులు చాలా బాగా వస్తాయి. ఈ ప్యాన్లో ఈ పునుగులు వేసుకునేటప్పుడు ముందు చివరి పునుగులన్నీ వేసుకొని సెంటర్లో అవి తర్వాత వేసుకోండి. ఎందుకంటే సెంటర్లో అవి త్వరగా కాలిపోతాయి, త్వరగా మాడిపోతాయి కూడా, అందుకని వేసుకోవాలి. అలా వేసినప్పుడు కూడా కానీ ముందు మాత్రం సెంటర్లో పునుగులు మాత్రమే తీసి చూడాలి, అవే కాలు రెడీగా ఉంటాయి. ఎందుకంటే సెంటర్లో సిమ్లో పెడతాం కదా, సెంటర్లోనే ఎక్కువ సెగ తగులుతుంది. కానీ మనం దగ్గరుండి అన్ని వైపులా సెగదగలేటట్టు ప్యాన్ని కదుపుకుంటూ పెట్టుకున్నారంటే అన్నీ ఈవెన్గా కాలుతాయి. చూసారు కదా, అన్నీ ఈవెన్గా కాలాయి. ఇలా అన్నిటినీ తిరిగేసుకోవాలి. ఇలా అన్నిటినీ తిరిగేసుకుంటే ఇప్పుడు ఇది డిన్నర్కైనా చక్కగా, నూనె తక్కువ పడుతుంది కాబట్టి ఇంకా ఆయిల్ అస్సలు వేయలేదు. ఆయిల్ అస్సలు వేయకుండా ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు మనం నీళ్లు వేసాం కాబట్టి, అంటే పిండిలో కొంచెం పలసన చేసాం, దోశల పిండి కన్నా కొంచెం గట్టిగాను, పునుగుల కన్నా కొంచెం మెత్తగాను చేసాం కాబట్టి చాలా బాగా ఉడికినట్టుగాను, పైన ఏగినట్టుగాను ఇలా మళ్ళీ మీకు మంచి కలర్ వచ్చే వరకు రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోండి. అలా అయితే కనుక బాగా కాలుతాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని దీనికి మంచి అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది, అల్లం చట్నీ అయినా బాగుంటుంది. మీకు గనక ఇది ఏ చట్నీతో ఇష్టమో, ఇవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.